రాష్ట్ర నాయకులు కేంద్రంపై చేస్తున్న ఆరోపణలో నిజం ఏమాత్రం లేదని బీజేపీ ఎంపీ హరిబాబు స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధను కేంద్రం చూపిస్తోందని, విభజన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చి ఏపీని అగ్రగామిగా నిలబెడతామని ఎంపీ హరిబాబు అన్నారు. ఏపీ ఈ నాలుగేళ్లలో ఇంత అభివృద్ధి చెందిందంటే కేంద్ర సహకారం లేదా అంటూ ప్రశ్నించారు. కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేయకపోతే ఈ అభివృద్ధి ఎలా సాధ్యమని అన్నారు. అనేక కార్యక్రమాలను తీసుకొచ్చారు. అది ఆర్థిక సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో భాగంగా తీసుకొచ్చినట్టు యొక్క బ్యాంకు ఖాతాలు తెరిచే కార్యక్రమం జనధన యోజన కానీ, దాదాపుగా 31.5 కోట్ల జనధన ఖాతాలు ఇవాళ దేశంలో తెరవబడ్డాయి. నిన్న తాజా లెక్కల ప్రకారం 81,000 కోట్లకు పైబడినట్టు యొక్క పేద ప్రజలు దాచుకున్న సొమ్ము ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థలో. ప్రతి కుటుంబానికి జీవనానికి ఒక ధీమా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. అది సంవత్సరానికి 12 రూపాయలకే 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కానీ, సంవత్సరానికి 330 రూపాయలతో 2 లక్షల రూపాయల యొక్క సహజ మరణానికి ఇచ్చే యొక్క జీవిత బీమా కానీ, అసంఘటిత రంగంలో పెన్షన్ సౌకర్యం లేని వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించే అటల్ పెన్షన్ యోజన కానీ, బేటీ పడావో బేటీ బచావో పేరుతో ఆడపిల్లను రక్షించండి, ఆడపిల్లను చదివించండి అనే కార్యక్రమంలో భాగంగా ఆడపిల్ల పేరుతో తెరిచే సుకన్య సమృద్ధి యోజన పథకం కానీ, దేశంలో ప్రతి మహిళ ఆరోగ్యాన్ని సంరక్షించే భాగంలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేసే పథకం కానీ, వ్యవసాయదారుల యొక్క పంట సంరక్షించే విషయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పేరుతో తెచ్చిన పంటల బీమా పథకం కానీ, వ్యవసాయదారుని యొక్క ఆదాయాన్ని 5 సంవత్సరాలలో రెట్టింపు చేసే విధంగా తీసుకునేటువంటి చర్యలు కానీ, సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వడం ద్వారా ఖర్చులు తగ్గించడం, ఎరువులు రైతులకు సరిపడా అందుబాటులో ఉంచడం, వేప పూత కారణంగా యూరియాని బ్లాక్ మార్కెట్లో పోకుండా చేసి రైతులకు అందుబాటులో ఉంచడం కానీ, ఇలా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో తీసుకొచ్చారు. వీటన్నిటికీ మించి ఇవాళ వీధి వ్యాపారస్తులకు, స్ట్రీట్ వెండర్స్, వారు చేసుకునే వ్యాపారం ద్వారా, చిన్న వ్యాపారం ద్వారా 10 రూపాయలు సంపాదించుకొని ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళకి ఇప్పటి వరకు బ్యాంకు రుణ సౌకర్యం లేకపోవడం, బ్యాంకుల దగ్గరికి వెళ్తే మేము రుణాలు ఇస్తే మాకు ఏమి షూరిటీ, ఏమి హామీ ఇస్తారనే దాని మీద వారి దగ్గర హామీ ఇవ్వడానికి ఏమీ లేకపోవడం, అయినప్పటికీ వారు చేసుకునే వ్యాపారాల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ మొత్తంతో వడ్డీ తీసుకొని వ్యాపారాన్ని కొనసాగించడం, వారు రోజువారీ సంపాదించినటువంటి సంపాదనలో సగభాగం వడ్డీ వ్యాపారస్తులకి చెల్లించే పరిస్థితి దేశంలో ఉండటం కారణంగా ప్రధానమంత్రి ముద్రా రుణ సౌకర్యాన్ని తీసుకొచ్చి రుణ పథకాన్ని, వీరి తరఫున కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి హామీ లేకుండా
10 లక్షల వరకు చిన్న వ్యాపారస్తులకు రుణ సౌకర్యాన్ని కల్పించే ముద్రా రుణం ఇవాళ కోట్లాది మంది ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు నింపింది. తాజా లెక్కల ప్రకారం దాదాపుగా 10 కోట్ల 60 లక్షల మందికి ముద్రా రుణ సౌకర్యం దేశవ్యాప్తంగా లభించింది. దాదాపుగా 6,50,000 కోట్ల రూపాయల ముద్రా రుణాన్ని చిన్న చిన్న వ్యాపారస్తులకు అందజేశారు. ఈ 15.5 కోట్ల మంది కుటుంబాలలో ఎక్కువ శాతం మైనారిటీ వర్గాల వారు, వెనుకబడిన తరగతుల వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వారు ఈ ముద్రా రుణం వల్ల వాళ్ళ ప్రయోజనం